హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే నేను కాజు చికెన్ పకోడీ చేస్తున్నాను. ఎలా చేయాలో దాన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1/2 కిలో చికెన్ ఫస్ట్ వేసుకుందామండి మిక్సింగ్ బౌల్లోకి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్. మీరు కావాలంటే మామూలు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అందులోకే పసుపు, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇందులో అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుందాం, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఇది మన బయట ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి, నన్ను నమ్మండి. సేమ్ నేను వేసినట్టే మీరు అన్నీ వేయండి, అప్పుడే ఫుల్ టేస్టీగా ఉంటుంది. అవన్నీ 1-2 అవర్స్ నానబెట్టుకున్నాక వేసుకోండి. నేను 2 అవర్స్ నానబెట్టుకుని వేసుకుంటున్నానండి. కావాలంటే మీరు ఓవర్ నైట్ నానబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఏం కాదు, ఇంకా జ్యూసీగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తుందండి. ఇట్లా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి అండి. చూడండి బయట ఏ కలర్ ఉంటుందో అదే కలర్ వచ్చింది మనకు కూడా. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడు అంతా స్ట్రైన్ చేసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. అలాగే మిగతావన్నీ కూడా అలాగే వేసేసుకుందామండి. అన్నీ ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, ఇంట్లో 10 మినిట్స్లో అయిపోతుంది నానబెట్టుకుని ఉంచుకుంటే. గుర్తుంచుకోండి మీడియం ఫ్లేమ్లోనే వేగించాలి, అప్పుడే పకోడీ కరెక్ట్గా వేగుతుందండి. ఇప్పుడు దాన్ని మళ్ళీ స్ట్రైన్ చేసుకుని తీసేసుకుని ప్లేట్లో వేసేద్దాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకుని వాటిని కూడా వేగించుకుందాం. భలే టేస్టీగా ఉంటుందండి పకోడీతో క్రిస్పీగా. ఇప్పుడు అలాగే కరివేపాకు కూడా వేగించేసుకుందామండి. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేగించేసుకుందామండి. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ కదండి, ఎందుకంటే మనది కాజు చికెన్ పకోడీ కదండి. కాజు లేకపోతే అది కాజు చికెన్ పకోడీ ఎందుకు అవుతుందండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓ ముక్క నోట్లో పెట్టుకుని అలాగే ఒక చిన్న ముక్క ఉల్లిపాయ కొరుక్కుని ఉంటే అబ్బా పక్కన వాళ్ళకి ఇవ్వాలనిపిదండి. నేను ఒక్కొక్క ముక్క అలా తింటానే ఉన్నానండి, చాలా టేస్టీగా ఉంది. ఒక చికెన్ ముక్క తీసుకుని దానిపై నిమ్మకాయ పిండుకుని ఒక కాజు ముక్క అలాగే చిన్న ఉల్లిపాయ ముక్క పెట్టుకుని తింటే ఉంటుందండి, అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.